Hello everybody, welcome to Nivas Info. Today topic is 7th class maths loni 8th chapter congruency of triangles lo exercise 2. Question number 1, what additional information do you need to conclude that the two triangles given here under are congruent using SAS rule? Ikkada SAS rules side angle side, SAS means సైడ్ యాంగిల్ సైడ్ ఆ రూల్ను ఉపయోగించి క్రింద మనకి టూ ట్రయాంగిల్స్ ఇచ్చిండు. ఈ ట్రయాంగిల్స్ కాంగ్రియన్స్ అని చెప్పాలి అంటే, కన్ఫర్మ్ చేయాలంటే మనకి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమేమి కావాలి. మనకి రూల్లోనే ఉంది సైడ్ యాంగిల్ సైడ్. మనము ఒక ట్రయాంగిల్ని డ్రా చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే టూ సైడ్స్ ఇన్క్లూడింగ్ వన్ యాంగిల్, ఆ టూ సైడ్స్కి రిలేటెడ్గా ఉన్న యాంగిల్. ఈ మూడు ఉంటే మనం ఒక ట్రయాంగిల్ని డ్రా చేయొచ్చు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు ఈ త్రీ వాల్యూస్ మనకి తెలిస్తే అవి కాంగ్రియంటా కాదా అనేది కూడా మనం చెప్పవచ్చు. అయితే మనకి ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ఇచ్చిండు, ఇవి కాంగ్రియంటా కాదా, మరి అవి చెప్పడానికి నీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలి. మనకి రూల్లోనే ఉంది ఇక్కడ యాంగిల్ ఉంది ఇక్కడ యాంగిల్ ఉంది, కానీ ఇది ఎంత అనేది తెలియదు. మనకి ఒక ట్రయాంగిల్లోని ఒక యాంగిల్ ఖచ్చితంగా తెలియాలి. సో ఇక్కడ యాంగిల్ ఎంత అనేది ఇవ్వలేదు. కాబట్టి యాంగిల్ జిహెచ్జే ఎంత అనేది మనకు తెలియదు. అదేవిధంగా యాంగిల్ ఆర్టీఎస్ అనేది ఎంత కూడా తెలియదు. ఆ రెండు కూడా మనకి కావాలి. దాంతోపాటు ఇక్కడ జిహెచ్ ఇక్కడ అదేవిధంగా ఆర్టీ, ఓకే ఈఆర్టీ, ఈ వీటి లెన్స్ కూడా మనకి కావాలి. దాంతోపాటు హెచ్జే అండ్ టిఎస్ ఈ యాంగిల్స్ కూడా ఎన్ని సెంటీమీటర్లు, సారీ ఈ సైడ్స్ కూడా ఎన్ని సెంటీమీటర్స్ ఉందనేది మనకు తెలియాలి. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ త్రీ తెలిసినప్పుడు అవి కాంగ్రియంటా కాదనేది మనం చెప్పగలుగుతాం. సో దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ వన్, ద మ్యాప్ గివెన్ బిబిలో షో ఫైవ్ డిఫరెంట్ విలేజెస్. విలేజ్ ఎమ్ లైస్ ఎగ్జాక్ట్లీ హాఫ్ వే బిట్వీన్ ద టూ పేర్స్ ఆఫ్ విలేజెస్ ఏ అండ్ బి యాజ్ వెల్ యాజ్ అండ్ పి అండ్ క్యూ. What is the distance between village A and village P? Here hint, check if triangle PAM congruent to triangle QBM. ఇక్కడ మనకి దీంట్లో ఇక్కడ ఏంటంటే ఫైవ్ విలేజెస్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5. అయితే ఈ ఫైవ్ విలేజెస్కి మిడిల్లో ఏముంది అంటే ఎమ్ అనే విలేజ్ ఉంది. ఈ ఎమ్ అనే విలేజెస్కి సమాన దూరాల్లో, లెఫ్ట్ అండ్ రైట్ సమాన దూరాల్లో ఏ అండ్ బి ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఎమ్ టు బికి ఎంత దూరం ఉంది అనేది ఇక్కడ ఇచ్చాడు. డిస్టెన్స్ అంతా 3 కిలోమీటర్స్. కాబట్టి మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే ఈక్వల్ లెంత్లో ఉన్నాయి, ఈ ఏ అండ్ బి ఎమ్కి ఈక్వల్ లెంత్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎమ్ నుండి బి వరకు 3 కిలోమీటర్స్ అయినప్పుడు ఆటోమేటికలీ ఏ నుండి ఎమ్ వరకు కూడా 3 కిలోమీటర్స్. నెక్స్ట్ అదేవిధంగా పి అండ్ క్యూ ఇవి కూడా ఈక్వల్ దూరంలో ఉన్నాయి, ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. కాబట్టి ఇది 6 అయినప్పుడు ఇది కూడా 6 అవుతుంది. అయితే మనని ఫైండ్అవుట్ చేయమంటుంది ఏంటంటే ఏ అండ్ పి, సో వీటి మధ్యన డిస్టెన్స్ ఎంత. సో ఈ రెండు మనకు తెలిసినప్పుడు ఈ రెండు కూడా మనకు తెలుసు. సో ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి, ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. కాబట్టి ఈ సైడ్ కూడా ఈక్వల్ ఉంటుంది. సో ఇది మనం పెద్దగా ఫైండ్అవుట్ చేయాల్సిన, ఇక్కడ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ క్యూ నుండి బి వరకు లెంత్ అనేది ఇచ్చిండు 4 కిలోమీటర్స్. కాబట్టి ఇక్కడ కూడా 4 కిలోమీటర్సే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ వన్, లుక్ అట్ ద పేర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గివెన్ బిలో, ఆర్ దే ఆర్ కాంగ్రియంట్. ఇఫ్ కాంగ్రియంట్ రైట్ ద కరస్పాండింగ్ పార్ట్స్. కింద మనకి కొన్ని పేర్స్ ఇచ్చిండు, ట్రయాంగిల్స్కి సంబంధించిన పేర్స్ ఇచ్చిండు. అవి కాంగ్రియంటా కాదా, కాంగ్రియంట్ అయితే నువ్వు దేన్ని బేస్ చేసుకుని అవి కాంగ్రియంట్ అని చెప్తున్నావు, వాటికి మనము రీజన్స్ చెప్పాలి. మనం ఒక్కొక్క ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ ఏబిసి ఒక ట్రయాంగిల్, ఆర్ఎస్టీ అనేది ఒక ట్రయాంగిల్, ఈ రెండు కాంగ్రియంటా కాదా అంటుండు. నేను ఈ రెండు కాంగ్రియంట్ అంటున్నాను. ఎందుకు కాంగ్రియంట్? ఇక్కడ చూడండి, యాంగిల్ ఏ యాంగిల్ ఎస్ ఈ రెండు కూడా 130 డిగ్రీస్ ఉన్నాయి. సో రెండు కూడా ఈక్వల్ డిగ్రీస్. అదేవిధంగా ఇక్కడ ఏ నుండి బి వరకు 4 సెంటీమీటర్స్, ఇక్కడ ఎస్ నుండి టి వరకు కూడా 4 సెంటీమీటర్స్, అంటే ఈ టూ సైడ్స్ కూడా ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏ నుండి సి వరకు 6 సెంటీమీటర్స్, ఇక్కడ ఎస్ నుండి ఆర్ వరకు కూడా 6 సెంటీమీటర్స్. మనము ఒక ట్రయాంగిల్ కాంగ్రియంట్ అని చెప్పడానికి ఈ ఇన్ఫర్మేషన్ చాలు. ఓకే,
సైడ్ యాంగిల్ సైడ్ ఇక్కడ టూ సైడ్స్ వన్ యాంగిల్ తెలుసు కాబట్టి ఇవి కాంగ్రియంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ పేరుకి వెళ్దాం. ఇక్కడ క్యూపిఓ అండ్ ఓఆర్ఎస్ టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. నేను ఇవి కూడా కాంగ్రియంట్ అని చెప్తాను. మరి ఎందుకు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్స్ ఫస్ట్ మనం యాంగిల్ చెక్ చేద్దాం. ఇక్కడ యాంగిల్స్ ఇక్కడ పిఆర్ అనేది ఒక లైన్, క్యూఎస్ అనేది ఒక లైన్. ఈ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయి. ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి అక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఏర్పడతాయి. ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ కాబట్టి పిఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఓఎస్ అంటే ఇక్కడ ఈ యాంగిల్ రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఓ నుండి పి వరకు 3 సెంటీమీటర్స్, ఓ నుండి క్యూ వరకు 4 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా ఓ నుండి ఆర్ వరకు 3 సెంటీమీటర్స్, ఇక్కడ కూడా ఓ నుండి ఎస్ వరకు 4 సెంటీమీటర్స్. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ ట్రయాంగిల్ అనేది కాంగ్రియంట్. నెక్స్ట్ పేరు థర్డ్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చిండు. ఇది ఏంటి అంటే 90 డిగ్రీస్, ఇలా ఉంది అంటే 90 డిగ్రీస్, అంటే ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఇక్కడ ట్రయాంగిల్స్ ఏంటి అంటే డబ్ల్యూడిఓ, ఓకే డబ్ల్యూడిఓ ఇది ఒక ట్రయాంగిల్. అదేవిధంగా ఆర్డిఓ ఇది ఒక ట్రయాంగిల్, ఓకే ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. మరి ఈ రెండు కూడా నేను కాంగ్రియంట్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ వన్ ఇక్కడ ఆర్ 90 డిగ్రీస్, ఇక్కడ డబ్ల్యూ కూడా 90 డిగ్రీస్. సో ఇక్కడ 90 డిగ్రీసే, ఇక్కడ 90 డిగ్రీసే. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ డబ్ల్యూ నుండి ఓ వరకు 3.7 సెంటీమీటర్స్, ఇక్కడ ఆర్ నుండి డి వరకు 3.7 సెంటీమీటర్స్. సో ఈ రెండు సైడ్స్ కూడా ఈక్వల్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ డబ్ల్యూ నుండి డి వరకు 4.5 సెంటీమీటర్స్, ఇక్కడ ఆర్ నుండి ఓ వరకు కూడా 4.5 సెంటీమీటర్స్. ఈ రెండు సైడ్స్ కూడా రెండు ఈక్వల్. సో మనకు కావాల్సింది ఇదే, టూ సైడ్స్ వన్ యాంగిల్. సో ఈ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రియంట్. మనకి అయితే ఇక్కడ ఓ నుండి డి వరకు కూడా ఒక లైన్ డ్రా చేయబడింది, అప్పుడు ఇవి 4 ట్రయాంగిల్స్ అయినాయి. ఇక్కడ దీన్ని సింపుల్గా చెప్పొచ్చు, మనము వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి చెప్పొచ్చు, చేయకుండా కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఈ ట్రయాంగిల్ కాంగ్రియంట్ టు దిస్ వన్, దిస్ ట్రయాంగిల్ కాంగ్రియంట్ టు దిస్ వన్, లేదా మనం ఇంతకుముందు కంపేర్ చేస్తాం ఈ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్, లేదా ఈ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్. సో ఇవన్నీ కూడా కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. దీని తర్వాత మనము నెక్స్ట్ ఫోర్త్ పేరుకి వెళ్దాం. ఇక్కడ మనకి చూడగానే అర్థమైపోతుంది, ఇక్కడ 30 డిగ్రీస్, ఇక్కడ 30 డిగ్రీస్, యాంగిల్ అనేది ఈక్వల్గా ఉంది. కానీ ఇక్కడ చూడండి 7 సెంటీమీటర్స్, ఇక్కడ 4 సెంటీమీటర్స్, ఈ రెండు డిఫరెంట్ లెంత్ ఉన్నాయి కాబట్టి ఇది కాంగ్రియంట్ ట్రయాంగిల్ కాదు. దీని తర్వాత నెక్స్ట్ మనము ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ కరస్పాండింగ్ సైడ్స్ డూ వి నీడ్ టు నో టు ప్రూవ్ దట్ ద ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రియంట్ యూజింగ్ ద ఎస్ఏఎస్ క్రిటేరియన్. సో ఇక్కడ మనకి 1, 2 ప్రాబ్లమ్స్ ఇచ్చిండు. ఈ రెండింటిని కంపేర్ చేయాలి, ఈ రెండింటిని కంపేర్ చేయాలి. కంపేర్ చేయడానికి ఇవి కాంగ్రియంట్ అని చెప్పడానికి నీకు ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే ఇక్కడ బి 40 డిగ్రీస్, ఇక్కడ క్యూ కూడా 40 డిగ్రీస్. సో మనకు కావాల్సింది ఒక యాంగిల్, ఇక్కడ 40 40 ఉంది, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ బీసీ 5 సెంటీమీటర్స్, ఇక్కడ క్యూపి 5 సెంటీమీటర్స్. సో ఒక సైడ్ ఇందులో సేమ్ ఉంది, ఇందులో సేమ్ ఉంది, ఈ రెండు ఈక్వల్. నెక్స్ట్ మనకి ఇంకొక సైడ్ కావాలి, కానీ మనకి ఇక్కడ మనకి ఏ సైడ్ కావాలి, ఈ సైడ్ కావాలి, అదేవిధంగా ఇందులో ఈ సైడ్ కావాలి. వీటి లెంత్ అనేది మనకి ఇవ్వలేదు. సో మనకి ఈ లెంత్ తెలిస్తే ఇవి కాంగ్రియంటా కాదని చెప్పొచ్చు. సో మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ బిఏ సైడ్ బిఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్, అదేవిధంగా క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్. ఇది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెకండ్ వన్కి వెళ్తే ఇక్కడ ఏబి అనేది కామన్ సైడ్, రెండింటి కూడా కామన్ సైడ్. ఇక్కడ యాంగిల్స్ ఇది 35, ఇది 35, రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏబి అనేది రెండింటికి కామన్ సైడ్ కాబట్టి ఇది మనకి రెండింటి కూడా ఈక్వల్గానే ఉంటుంది. అక్కడ సెంటీమీటర్స్ మెన్షన్ చేయకపోయినప్పటికీ అది ఈక్వల్గానే ఉంటుంది కాబట్టి సెకండ్ ఒక సైడ్ కూడా మనకి కన్ఫర్మ్. మనకు కావాల్సింది ఇంకొక సైడ్. అయితే మనకి ఇక్కడ ఏడి అండ్ ఏబి ఈ రెండింటి సైడ్స్ కావాలి. ఇక్కడ ఏడి అండ్ ఏబి వేరు వేరు ఉండొచ్చు, ఈక్వల్గా ఉండొచ్చు. ఈక్వల్గా ఉంటే అవి కాంగ్రియంట్ అవుతుంది, వేరు వేరుగా ఉంటే కాంగ్రియంట్ కాదు. కాబట్టి మనకి ఇక్కడ కావాల్సిన సైడ్స్ ఏంటి అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్, అదేవిధంగా ఏడి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది.
మీ క్లాస్కు సంబంధించిన మరిన్ని ఎక్సర్సైజ్ల కోసం ఈ వీడియో కింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది. ఆ ఛానల్ నేను క్లిక్ చేసి నా ఛానల్లోకి ఎంటర్ అవ్వండి. మీకు ప్లేలిస్ట్ అనే ఇంకొక ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టాపిక్స్ అనేవి కింద డిస్ప్లే అవుతాయి. అందులోంచి మీరు టాపిక్ని సెలెక్షన్ చేసుకుంటే ఆ టాపిక్కి సంబంధించిన టోటల్ వీడియోస్ ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది. అందులోంచి మీరు వీడియోని సెలెక్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 7th క్లాస్ స్టూడెంట్. ఇక్కడ నివాస్ ఇన్ఫో అనే ఛానల్ని మీరు క్లిక్ చేయడం వల్ల మీరు నా ఛానల్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు క్రింద ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతాయి. అందులో మీరు సెలెక్షన్ చేసుకోవాల్సింది 7th క్లాస్ మ్యాథ్స్. దాన్ని సెలెక్షన్ చేసుకున్నట్టయితే 7th క్లాస్ మ్యాథ్స్ సంబంధించిన టోటల్ ఎక్సర్సైజెస్ ఆ వీడియో ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు వీడియో అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.